హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొత్త పథకం అనేది అయితే ప్రారంభిస్తున్నారు. ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే లాంఛనంగా మనకు ప్రారంభించడానికి అయితే దీనికి తగిన చర్యలు అయితే తీసుకుంటున్నారు. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే డ్వాక్రా మహిళలకు మరియు వైఎస్ఆర్ చేయూత అమ్మఒడికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వీడియో అయితే ఎన్ని వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే లాంఛనంగా ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ యొక్క పథకం అనేది మనకు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎవరికి ఇస్తారు, మరి ఈ యొక్క పథకం అనేది లాభం ఏంటి అని అయితే చెప్తాను. సో ముఖ్యంగా ఈ యొక్క అప్డేట్ అయితే ఎండ్ వరకు చూడండి, అమ్మఒడి వైఎస్ఆర్ చేయూతకు అయితే రావడం జరిగింది. సో మహిళల దినోత్సవం సందర్భంగా 8న లాంఛనంగా ఈ యొక్క పథకం అయితే ప్రారంభించడం జరుగుతుంది. బ్రాండెడ్ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నారు. సో జూలై 1 నుంచి అయితే ప్రతి నెల 10 చొప్పున ఏటా 120 నాప్కిన్స్ అయితే పంపిణీ చేస్తున్నారు. ఆసరా చేయుత దుకాణాల్లో తక్కువ ధరలకే నాణ్యమైన నాప్కిన్స్ అనేది కొనుగోలు చేయడానికైతే అనుకూలంగా ఉండేటట్లయితే చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. పోటీ పరీక్షల కోసం విద్యార్థినులకు ల్యాప్టాప్ ద్వారా అత్యుత్తమ శిక్షణ పొందేలా చర్యలు అయితే తీసుకుంటామని స్పష్టం చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా మ్యాటర్లో చూసుకున్నట్టయితే ప్రభుత్వ విద్యాసంస్థలో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ అయితే పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికారులు అనేది ఆదేశించడం జరిగింది. బాలికల ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలని చెప్పారు. సో ఇందులో భాగంగా బ్రాండెడ్ కంపెనీలకు చెందిన శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. ప్రభుత్వ విద్యాసంస్థలో బాలికలకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేయడం దాని గురించి అయితే విద్య, వైద్య, ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో శుక్రవారం అయితే ఆయన తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించడం జరిగింది. 8న అంటే మహిళల దినోత్సవం సందర్భంగా ఉచిత శానిటరీ నాప్కిన్స్ పంపిణీ పథకాన్ని అయితే లాంఛనంగా ప్రారంభిస్తామని అధికారులకు అయితే తెలపడం జరిగింది. 15 ఏప్రిల్ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి 1 ఏప్రిల్ ప్రతిష్టాత్మకంగా కంపెనీలకైతే సెర్ఫ్ మరియు మెఫా మరియు ఏం విలకు కుదుర్చుకోవాలనైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే వివరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు విద్యార్థినులకు 1 జూలై నుంచి ప్రతి నెల ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేస్తామని తెలిపారు. నెలకు 10 చొప్పున 7 120 శానిటరీ నాప్కిన్స్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఇందుకోసం సుమారుగా 41.4 కోట్లు అయితే ప్రభుత్వం అనేది అయితే ఖర్చు చేస్తుందని అయితే చెప్పడం జరిగింది. మరియు వైఎస్ఆర్ ఆసరా చేయూత కిరాణా స్టోర్లకు తక్కువ ధరలకే మంచి నాణ్యత కలిగిన త్వరగా భూమిలో కలిసిపోయే శానిటరీ నాప్కిన్స్కి అయితే అందుబాటులో ఉంచుతామని చెప్పడం జరిగింది. ఇందుకోసం శానిటరీ నాప్కిన్స్ తయారు చేసే అత్యుత్తమ కంపెనీల మెఫా సెర్ఫ్ ఎంయు చేసుకుంటామని అయితే అధికారులు అయితే ముఖ్యమంత్రికి అయితే వివరించారు. సో ఇక శిక్షణ కోసం ప్రత్యేక సంస్థల సహకారం చూసుకున్నట్టయితే విద్యార్థినులకు పోటీ పరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇందుకోసం ల్యాప్టాప్లను వాడుకోవాలని సూచించారు. అమ్మఒడి పథకంలో ల్యాప్టాప్లు కావాలనుకున్న 9వ తరగతి ఆపై తరగతుల విద్యార్థినులకు ఇప్పటికే ఆప్షన్ ఇచ్చామని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. శిక్షణ కోసం ప్రఖ్యాత సంస్థలు మరియు కోచింగ్ సెంటర్లు సహకారం తీసుకునే దిశగా ప్రణాళికలు అయితే రచించాలని అధికారులు అయితే ఆదేశించడం జరిగింది. విద్యార్థులకు ల్యాప్టాప్లను ఇచ్చే సమయానికి దాన్ని గరిష్టంగా వాడుకొని ఎలా వాడుకోవాలి, ఏది ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి అనే దాని గురించి ప్రత్యేక శిక్షణ ఇస్తామనేది కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారండి. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా చేయూత అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రతి ఒక్కరైతే అర్హత ఉండి లోన్ కోసం అప్లై చేసిన వారికైతే ఈ చిన్న సైజు షాపులకు పెట్టుకోవడానికైతే ప్రభుత్వం అనేది అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా. సో అందులో భాగంగా లోన్కి ఎవరైనా అప్లై చేసుకుంటూ ఉన్నట్టయితే వారు కూడా తొందరలో లోన్ అనేది రిలీజ్ చేస్తామని బ్యాంకుల ద్వారా మేనేజర్లతో మాట్లాడి వెంటనే రిలీజ్ చేస్తామనేది కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అప్డేట్లో అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరిగా లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే అంత ఫాస్ట్గా అనేది వీడియో అయితే అందరికీ షేర్ అవుతుంది. అదేవిధంగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి ప్రతి ఒక్క వీడియో అయితే షేర్ చేయండి. మరియు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి మన ఛానల్లో అయితే ఫస్ట్గా వస్తుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.